हाय हेलो नमस्ते, नेनु मी शिवराज, एसएससी डिजिटल की स्वागतम सुस्वागतम। फ्रेंडशिप गोपदा लव गोपदा फ्रेंडशिप अना देनिकन देनिकैना तोडुंटारु फस्ट वाले वस्तारु एदैना सरे इप्पुडु लव अंटे चेस्तारु कोन्नि मोसालु जरुगुतायि निजं जरुगुतदि अदि मनकु अवसरं ఫ్రెండ్షిప్ అంటే ఇలా ట్రూ వరకు ఉంటుంది లాస్ట్ వరకు ఉంటుంది ఫ్రెండ్షిపే అన్న ఫ్రెండ్షిప్ ఎంతైనా ఫ్రెండ్షిప్ అంటే ఫ్రెండ్స్ అందరం కలిసి ఉంటాం లవ్ అంటే ఇంకా ఎట్లుంటాయంటే కొందరు మోసం అంటే కొందరు లవ్ ఫెయిల్యూర్ అయ్యి డిప్రెషన్ పోయి బాధపడేదానికన్నా ఫ్రెండ్షిప్ చేసి ఆనందంగా చిల్గా ఉండేది బెటర్ అట్లా ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిపే అన్న ఎందుకంటే మనము ఎప్పటిదాకా అయినా మన తోడు ఉన్నారంటే ఖచ్చితంగా ఫ్రెండే ఉంటారు ఈ లవ్ అంటే నమ్మకమైన ప్రేమ లేదు ఇప్పుడు నమ్మకమైన ప్రేమ లేదన్న ఎందుకంటే చాలామంది మోసాలు అవుతున్నాయి అబ్బాయి అయినా అమ్మాయిలైనా ఇట్లా ఏదేదో గొడవల వల్ల ఒక ప్రేమ లేదు మంచి బ్రేకప్లు అవ్వడం ఇలాంటివి జరుగుతున్నాయి సో ఫ్రెండ్షిప్పే కరెక్ట్ అని చెప్తున్నాను ఫ్రెండ్షిప్పే అన్న లవ్ ఎందుకంటే లవ్ ఇయాలు ఉంటేరే పోతాయి లాస్ట్ వరకు ఉండే ఒక ఫ్రెండ్ ఒక్కడే ఫ్రెండ్ అనేవాడు జీవితం అంతా ఎప్పటికుంటాడు లవ్ ఇయాలు ఉంటేరే పోతాయి అంతే దీనికి కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్షిప్ అన్న ఫ్రెండ్షిప్ ఎందుకనంటే ఫ్రెండ్షిప్ అని అంటే దేవుడిచ్చిన వరం అది లవ్ అనేది ఇప్పుడు ఉంటుంది రేపు ఉంటుంది రేపు ఉండొచ్చు ఉండకపోవచ్చు సంబంధం లేదు ఫ్రెండ్ అన్నట్టు లైఫ్ లాంగ్ ఉంటాడు ఆడు వేరే ఫ్రెండ్ అన్నట్టు అయినా జీవితంలో గొప్ప వ్యక్తి అయినా కాకుండా ఎప్పుడు పక్కపుంటుండి ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా తోడుగుండి కష్టం అందరినీ దగ్గరుండి ఓదార్చుకొని బయటపడ్డవాడే ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ అన్న లవ్ చేసినాక ఫస్ట్ ఒక అమ్మాయి ఉంటుంది ఇట్స్ పెట్టి వెళ్ళిపోతాయి కానీ ఫ్రెండ్షిప్ బాండ్ అనేది లాస్ట్ దాకా ఉంటుంది దర్ ఇస్ ద సెకండ్ ఫ్యామిలీ ఆఫ్ మీ లవ్ బ్రేకప్ లే బ్రో అదే అనుకున్నాను నేను మరి మీకు అట్లా ఏమైనా స్టోరీ ఉందా లే బ్రో లవ్ స్టోరీ ఏం లేదు ఫ్రెండ్షిప్ ఈజ్ మై బ్రాండ్ వెరీ గుడ్ సో మీరు చెప్పండి ఫ్రెండ్షిప్ బ్రేకప్ తర్వాత లవ్ బ్రేకప్ తర్వాత లైఫ్ అనేది ఉంటుందా ఉంటుందన్న అది మన చేతిలో ఉంటుంది అదే లోపల తీసుకుని డిప్రెషన్కి వెళ్ళి బాధపడడం కన్నా అది మనం సెకండ్ ఛాన్స్ అనుకుని యూజ్ చేసుకుంటే ఏదైనా కావచ్చు ఇప్పుడు ఒక ఐఏఎస్ కానీ ఐ పోలీస్ కానీ ఇంకేదైనా కావచ్చు అట్లనే డిప్రెషన్ ఉంటే ఏం రాదు ఇప్పుడు అటు ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది నువ్వు ఇబ్బంది పడి చాలా ఎందుకు అట్లా ఇంకో లైఫ్ మనం సృష్టించుకోవచ్చు అది ఉంటుంది లైఫ్ మనం బ్రేకప్ తర్వాత లైఫ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అన్న ఎందుకంటే ప్రతి ఫెయిల్యూర్ తర్వాత సక్సెస్ వస్తాయి కదా ఇప్పుడు బ్రేకప్ అయిన ప్రతి ఒక్కడు ఇంకా నాకు బ్రేకప్ అయిందని సూసైడ్ చేసుకొని చచ్చిపోతే ఇంకా ఎందుకు అట్లానే బ్రేకప్ ఈ రోజుల్లో బ్రేకప్ అవడం అంటే చాలామంది గట్ట తీసుకొని సూసైడ్ చేసుకుంటారు సో అది తప్పు విషయం ఎందుకంటే బ్రేకప్ అయిన తర్వాత ఫ్యూచర్ ఉంటుంది కానీ అది ఆలోచించగా ఏది ఆలోచించక ఓన్లీ ఒకటే లవ్ లవ్ మై లవ్ మీద డిపెండ్ అయిన వాళ్ళు చాలామంది సూసైడ్ చేసుకుంటారు ఈ రోజుల్లో సో అలా కాకుండా నీకంటూ ఒక పేరెంట్స్ ఉన్నారు నీకంటూ ఒక జనాలు ఉన్నారు నువ్వు బ్రతుకుతున్నామని 10 మందికి తెలియాలి సో దానికోసం నువ్వు ఇంకా ఫ్యూచర్ని ఉంది నీకు వదిలేకుండా అప్పుడే అక్కడ సూసైడ్ చేసుకోవడం మాత్రం తప్పు విషయం అది ఇదయ్యా నన్ను అడుగుతుందానా బ్రేకప్ తర్వాత మంచి లైఫ్ ఉంది బ్రేకప్ అయిపోతేనే మంచి లైఫ్ అయ్యో బ్రేకప్ ఏం బ్రేకప్ కాలేనా ఎంతవరకు బ్రేకప్ అయిపోయాక ఏంటంటే మంచి లైఫ్ ఉంటుంది తీసుకొని మంచి జీవితంలో మంచి సక్సెస్ఫుల్ కావచ్చు సో బ్రేకప్ అయినాకనే మంచి సక్సెస్ అయినా ఏదైనా బాగుంటుంది బ్రో ఎందుకని అంటే నేను చెప్తా మనిషికి ఏదైనా ఒకటి చెడు జరిగేదాకా ఆలోచించుడు మొదలు పెట్టాడు ఎప్పుడైతే చెడు జరిగిందో డిప్రెషన్లో పోయి అన్నీ చాలా 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 అంటే ఎక్కువ ఊహించాను కనుక ఎక్కువ ఆలోచిస్తాడు ఆలోచించి అప్పుడు నా ఫ్యామిలీ సిచ్యువేషన్ నాది ఏంది అసలు అమ్మాయి ఏంది అట్లేంది ఇట్లనేది మాట్లాడతారు మాట్లాడప్పుడు మంచి అవుతారు బ్రేక్అప్ అంటే ఒక సక్సెస్ మనకి లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అది సో మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్